మీకు తెలుసా ఇన్స్టాగ్రామ్ నుంచి మంత్లీ 20,000 కంటే అబో ఏం చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో కొన్ని యూనిక్ వేస్ అయితే చెప్తాను, సో దట్ ఆ వేస్తోని మీరు ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేసి మంత్లీ ఒక మంచి డీసెంట్ అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు నాలాగా. అండ్ ఈ వీడియోలో నా యొక్క పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను, నేను ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంత ఏం చేసుకుంటున్నాను అన్నది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ సాయితేజ. సో గైస్, ఈ వీడియో టాపిక్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ ఎలా ఏం చేసుకోవాలని చెప్తానమాట. క్లియర్గా చెప్తాను, ప్రతి స్టెప్ ఇంపార్టెంటే, సో ఖచ్చితంగా ఎండ్ వరకు వితౌట్ స్కిప్ అయితే చూడండి అన్నమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాల్సి ఒక ఐడియా కూడా ఇస్తాను, సో మీకు ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ కొత్తగా చూసినట్టే డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ స్టఫ్ అంటే మనీ ఎర్నింగ్ గురించి మీకు ఈ ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి వీడియోస్. డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఆన్లైన్లో మనీ ఎలా ఏం చేసుకోవాల్సి మీకు తెలుస్తుందన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అయితే మీకైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం డైరెక్ట్ టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ మనం ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ ఏం చేసుకోవాలనుకుంటే మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి క్లియర్గా తెలియకపోతే కనుక నేను ఈ వీడియో ఇస్తాను, ఐ మీన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ మీరు క్లిక్ చేసుకొని చూస్తే మీకు డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా ప్రాపర్గా క్రియేట్ చేసుకోవాలో తెలుస్తుంది. సో నా వీడియోలో క్లియర్ గా అయితే చెప్పాను ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది. రీసెంట్ గా మనం కూడా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసాం, నేను విత్ ఇన్ 1 మంత్లో 40K ఫాలోవర్స్ అయితే తెచ్చుకున్నాను. అండ్ పోస్ట్ కూడా పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో 6 ways టు ఎర్న్ మనీ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అనేసి. చాలా మంది రెస్పాండ్ అయ్యారు ఎలా చేయాలి అడిగారు, సో దట్ ఎస్పెషల్లీ వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, లేదా ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళేసి హలో తేజ అని సర్చ్ చేస్తే మన ఐడియా అయితే వచ్చేస్తుంది. జస్ట్ ఫాలో కొట్టండి, చూడండి కంటెంట్ ఎలా ఉందన్నది. సో నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని యూజ్ చేస్తే నేను అరౌండ్ ఒక రీసెంట్గా విత్ ఇన్ 1 వీక్ నుంచి ఒక 10K వరకు ఏం చేశానమాట. సో ఎలా అన్నది కూడా మీకు చూపిస్తాను, లైవ్ ప్రూఫ్స్ అయితే మీకు చూపిస్తాను. వన్స్ మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి ఫాలోవర్స్ని అయితే గెయిన్ చేసుకోవాలి. సో ఫాలోవర్స్ని ఎలా గెయిన్ చేయాలంటే కంటెంట్ ప్రొడ్యూస్ చేసి, లైక్ నేను నా ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి చూడండి నేను ఎలాంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నా అంటే, నా కంటెంట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి యూజర్స్కి. అంతేకాకుండా మనం మన ఫొటోస్ పెట్టి లేదా ఏదో పెట్టుకుంటుంటే ఎవరికి యూజ్ ఉంటుంది చెప్పండి. వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే కదా మనల్ని ఫాలో చేసేది. సో ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేలా మీ పేజ్ అనేది డిజైన్ చేసుకోండి. ఎనీథింగ్ లైక్ కుకింగ్ గురించి కానివ్వండి, బ్యూటీ గురించి కానివ్వండి, ఫిట్నెస్ గురించి కానివ్వండి, ఇలాంటి నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. సో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఒక పర్టికులర్ నీచ్ క్రియేట్ చేసుకుని ఆ నీచ్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఫ్యాషన్ రిలేటెడ్ కొంతమంది స్టార్ట్ చేశారు, ఐ మీన్ ఫ్యాషన్ గురించి చెప్పడం కానివ్వండి, అలా చేస్తూ ఉన్నారు. చాలామంది అట్రాక్ట్ అయ్యి వాళ్ళని ఫాలో కూడా చేస్తున్నారు. సో అలా మీరు పర్టికులర్గా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. లైక్ పేజ్ అనొచ్చు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా అనొచ్చు. అలా క్రియేట్ చేసుకొని కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తేనే మీకు ఫాలోవర్స్ అనేది వస్తారు. వన్స్ మీరు 10K కంటే ఎబో ఫాలోవర్స్, ఐ మీన్ 10,000 కంటే ఎబో ఫాలోవర్స్ గెయిన్ చేశారనుకోండి, ఇంకా మీ ఇన్స్టాగ్రామ్ ఏటీఎం లాగా వర్క్ అవుతుంది. సో మనీ ఎర్నింగ్ చేసుకునే మెషిన్ లాగా, ఓకేనా. సో ఈవెన్ చాలామంది అంటారు, సో 10K ఫాలోవర్స్ ఉండి కూడా ఏం చేసుకోలేకపోతున్నారు. సో ఈ వీడియోలో మీకు ఎలా ఏం చేసుకోవాలో జెన్యున్ మెథడ్స్ అయితే మీకు చెప్తానమాట, వీడియోని వాచ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ నుంచి ఏం చేసుకోవడానికి ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి రీల్స్ బోనస్. ఐ నో చాలామందికి రీల్స్ బోనస్ రాలేదు, ఈవెన్ నాకు కూడా రీల్స్ బోనస్ అయితే రాలేదు. ఈ రీల్స్ బోనస్ ఏంటంటే మనకు యూట్యూబ్లో ఎలా అయితే మానిటైజేషన్ ఉంటుందో రీల్స్ బోనస్కి కూడా మానిటైజేషన్ అయితే ఉంటుందన్నమాట. సో వన్స్ మీరు ఆ రీల్స్ బోనస్కి ఎలిజిబుల్ అయ్యారనుకోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామే మనీ అయితే ఇస్తుంది రీల్స్ చేసినందుకు గాను. సో ఇది వచ్చేసరికి ఇప్పుడే రాలేదు ఇంకా. సో కొంతమందికి వచ్చింది, కొంతమంది రాలేదు. సో ఇంకా టైం పడుతుంది దీనికి, ఫ్యూచర్లో పక్కా వస్తుంది, బట్ ఇప్పుడైతే రాలేదు. సో ఇది కూడా ఒక మెథడ్ అని చెప్తున్నా. అండ్ సెకండ్ వన్ హైయెస్ట్ పేయింగ్ మెథడ్ అనమాట, ఇది బ్రాండ్ ప్రమోషన్స్ అనమాట. సో మీరు రీసెంట్గా ఒక వీడియో చూసినట్టయితే నా రీల్ ఒక చేశాను, ఒక బ్రాండ్ ప్రమోషన్ అయితే చేశాను. సో దానికి నేను అరౌండ్ ఒక 5K ఛార్జ్ అయితే చేశానమాట, ఒక రీల్కి 5K. ఎందుకంటే నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి నేను ఎక్కువ తీసుకోదలుచుకోలేదు, బట్ అరౌండ్ నాకు 40K ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నేను ఒక 15K వరకు ఛార్జ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ నేను స్టార్టింగ్లో ఉన్నాను కాబట్టి 5K ఛార్జ్తోని లైక్ చేశానమాట. అండ్ చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యారు, ఈవెన్ మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ చూసుకోవచ్చు, చాలా పేజెస్ వచ్చాయి, చాలా యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేయమనేసి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ప్రమోట్ చేయమనేసి, ఇలా చాలా ఉన్నాయి. బట్ నేను చాలామంది చేయలేదు, జస్ట్ నేను ఒకటే చేశాను ప్రమోషన్, ఆ దాని నుంచి 5K అయితే ఏం చేశాను. సో చాలా వచ్చాయి తమ్మి గురించి కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజెస్ గురించి కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ గురించి కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. సో చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, బట్ నేను అన్నీ ప్రమోట్ అయితే చేయలేదు. సో ఈవెన్ నాకు యూస్ఫుల్ అనిపిస్తేనే నేను చేస్తాను, మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే నేను చేస్తాను అనమాట. నేనైతే ఒక 12K ఫాలోవర్స్ ఉన్నప్పుడే లైక్ చాలా వచ్చాయి, ఇప్పుడు 40K ఉన్నారు, ఇంకా చాలా వస్తున్నాయి. బట్ డిఎంస్ అయితే నేను చెక్ చేయట్లేదు, డిఎంస్ చెక్ చేస్తే ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే నేను పెట్టాను, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో ఈ బ్రాండ్ ప్రమోషన్ అండి ఎలా తెచ్చుకోవాలనుకుంటే, వన్స్ మీకు ఫాలోవర్స్ వచ్చాయనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్
నా పేజ్ని ప్రమోట్ చేయండి, ఆర్ ఎల్స్ ఎనీథింగ్ ఏమైనా ప్రమోట్ చేయండి సో దట్ నేను మీకు అమౌంట్ పే చేస్తాను, సో నా బ్రాండ్ గురించి చెప్పండి నేను అమౌంట్ పే చేస్తాను అనేసి వాళ్ళే చెప్తారు, వాళ్ళే స్క్రిప్ట్ ఇస్తారు. సో మనం ఒక వీడియో క్రియేట్ చేయాలి, వాళ్ళకి పంపించాలి ఫస్ట్, అంటే అప్లోడ్ చేయకముందే వాళ్ళకి పంపించాలి. పంపిస్తే వాళ్ళు వెరిఫై చేస్తారు, ఓకే అనిపిస్తే వాళ్ళు అమౌంట్ వేస్తారు. అమౌంట్ వేసిన తర్వాత మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అలా మీరు బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు, ప్రమోషన్స్, స్పాన్సర్షిప్స్. ఇదైతే చాలా హైయెస్ట్ పేయింగ్ మెథడ్. సో దీంట్లోనే మంత్లీ ఒక 1 lakh కూడా ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ నేను నాకు వచ్చిన ప్రమోషన్స్ కనుక నేను ప్రతి ఒక్కటి, అంటే ఒక్కటి కూడా వదలకుండా ప్రతి ఒక్కటి చేస్తే కనుక నేను వితిన్ 1 month లోనే ఒక 60k వరకు ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటివరకు నేను రిజెక్ట్ చేసినవన్నీ 60k వరకు నేను ఎర్న్ చేసుకోవచ్చు అనమాట, అవన్నీ యాక్సెప్ట్ చేసి ప్రమోషన్ చేస్తే. బట్ మీకు అనేది కంటెంట్ కావాలి కదా, లైక్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే నేను నన్ను ఫాలో చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీ ఫాలోవర్స్ నన్ను ఫాలో చేస్తారంటే నేను ఏదో యూస్ఫుల్ కంటెంట్ ఇస్తా అనేసే కదా. ఒకవేళ మీరు అది ఫాలో చేసి కూడా నేను ఏదో ప్రమోషన్స్ కోసం పెట్టాను అనుకోండి, అప్పుడు మీ ఫాలో చేసి కూడా నన్ను వేస్ట్ అయిపోద్ది. అందుకే నేను సో అవన్నీ అయితే రిజెక్ట్ చేశాను అనమాట. ఐ హోప్ మీకు అర్థమైనకుండా బ్రాండ్ ప్రమోషన్స్ నుంచి ఎంత ఎర్నింగ్ అవుతుంది అన్నది. అండ్ థర్డ్ వచ్చేసరికి అఫ్లెట్ మార్కెటింగ్. ఎస్, అఫ్లెట్ మార్కెటింగ్ అయితే చాలా గట్టిగా చేసుకోవచ్చు గైస్. ఎలా అనుకుంటున్నారా, లైక్ మీరు ఒక కేటగిరీ మీద పేజ్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, లైక్ నేను ఒక ఫ్యాషన్ గురించి పేజ్ క్రియేట్ చేశాను. ఫ్యాషన్ గురించి పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఫ్యాషన్కి సంబంధించిన ఈ స్మార్ట్ వాచ్, ఈ షర్ట్, ఈ ప్యాంట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటి గురించి చిన్నగా ఒక రీల్ చేసేసి టాప్ 5 స్మార్ట్ వాచెస్ అని పెట్టాను అనుకోండి, టాప్ 5 ట్యాబ్లెట్స్ అని పెట్టాను అనుకోండి, ఇలా ఏదైనా పెట్టాను అనుకోండి, అప్పుడు లింక్స్ వచ్చేసరికి మనం బయోలో ఇస్తాం. నేను కూడా ఈవెన్ చాలా రీల్స్లలో చెప్పాను అనమాట, సో లింక్ వచ్చేసరికి బయోలో ఉండని క్లిక్ చేసి వాచ్ చేయండి అనేసి. సో అదేంటంటే ఇప్పుడు మన దగ్గర ఒక ఆడియన్స్ ఉన్నారు, లైక్ మన దగ్గర ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి. సో మనం ఒక రీల్ చేసాము, వాళ్ళు చూసారు, మన పేజ్కి అయితే వచ్చారు, వచ్చిన తర్వాత లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఆ ప్రొడక్ట్ కొన్నాను అనుకోండి, అప్పుడు మనకు కమిషన్ అనేది వస్తుంది. అలా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ కోసమే మీరు సపరేట్గా ఒక పేజ్ క్రియేట్ చేసుకొని వాటిని ఫాలోవర్స్ బిల్డ్ చేసుకొని మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు, అందులోనే బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను రీసెంట్గా ఒక రీల్ అయితే చేశాను, సో ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ ఎలా అప్లోడ్ చేస్తారో అలానే వెబ్ స్టోరీస్ కూడా అప్లోడ్ చేసి మీరు మనీ ఏం చేసుకోవచ్చు అనేసి. సో అరౌండ్ అందులోకి వెళ్ళి నాకు ఒక 2 sales అయితే కన్వర్ట్ అయ్యాయి. ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే, సో మీరు ఒకవేళ వెబ్ స్టోరీస్ అనే ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలంటే హోస్టింగ్ అండ్ డొమైన్ కావాల్సి ఉంటుందని చెప్పాను. సో ఫుల్ వీడియో వచ్చేసరికి బయోలో ఉండి చెక్ చేసుకుని అంటే బయోలోకి వెళ్ళి చాలామంది వీడియో చూశారు. వీడియో చేసిన దాంట్లో ఒక 2 members హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేశారు అనమాట. వాటి వల్ల నాకు కమిషన్ అయితే వచ్చింది, అరౌండ్ ఒక $40 వరకు కమిషన్ అయితే వచ్చింది అనమాట. సో దాని వాల్యూ అరౌండ్ ఒక 3.5 to 4,000 వరకు అయితే ఉంటుంది. సో జస్ట్ నేను ఒక రీల్ చేశాను, 1 minute రీల్ చేశాను, ఆ రీల్ అప్లోడ్ చేసినందుకు ఒక 4k వరకు అయితే వచ్చింది. ఇంకా చాలా వస్తాయి నేను ఆ వీడియో కనుక వైరల్ అయింది అనుకోండి, సో దాని ద్వారా నాకు ఇంకా సేల్స్ వచ్చేసి అలా కూడా నేను ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అర్థమైంది కదా, ఇలాంటి అఫిలియేట్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ కూడా మనీ అయితే ఏం చేసుకోవచ్చు, చాలా గట్టిగా ఉంటుంది ఎర్నింగ్. అంటే మీ వీడియో ఉన్నంత వరకు అలా ఎర్నింగ్స్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట దానికి. అండ్ 4th method వచ్చేసరికి సోషల్ మీడియా మార్కెటింగ్. ఎస్, సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏం లేదు గైస్, ఇప్పుడు మన అకౌంట్ని బిల్డ్ చేసుకోవడం. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకున్నట్టయితే నేను వితిన్ 1 month లో 40k ఫాలోవర్స్ తెచ్చుకున్నాను, అండ్ కొన్ని వీడియోస్ కూడా 1 million వ్యూస్ క్రాస్ అయిన వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా ఎవరైనా లైక్ సోషల్ పేజెస్ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్ పేజెస్, కొంతమందికి హ్యాండిల్ చేసుకోవడానికి రాదనమాట. సో వాళ్ళు కనుక మనల్ని కాంటాక్ట్ అయ్యి, ఆర్ ఎల్స్ మనమే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఈవెన్ నా పేజ్ చెక్ చేసుకోవచ్చు. నేను ఎవరైనా కాంటాక్ట్ అయ్యాను అనుకోండి, ఒకసారి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, నా ఇన్సైట్స్ చెక్ చేసుకోవచ్చు. వితిన్ 1 minute లోనే నేను ఒక 40k ఫాలోవర్స్ గెయిన్ చేసుకున్నాను, ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా మా సర్వీస్ కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అనేసి చెప్తే కనుక సో వాళ్ళు చెక్ చేస్తారు మన పేజ్ నిజంగానే ఫాలోవర్స్ తెచ్చుకున్నారా లేదా ఏదో ఫాలోవర్స్ గెయిన్ చేసుకున్నారా అనేసి. ఈవెన్ మీరు ఏదో వేరే వాళ్ళకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారని చెప్పుకోవడానికి మీరు ఫాలోయింగ్ తెచ్చుకున్నా కూడా దాంతో యూజ్ ఏమి ఉండదు. స్టోరీస్ చూడాలి, మనల్ని రెగ్యులర్గా కంటెంట్ పోస్ట్ చేస్తే వాటిని ఫాలో అవ్వాలి. ఇలా చేస్తేనే మనకు ఫాలోవర్స్ ఉన్నా కూడా యూజ్ ఉంటుంది. లేదు మనకు ఒక 1 lakh ఫాలోవర్స్ ఉన్నా లైక్ మనం వీడియో పోస్ట్ చేసే వీడియోకి 1k 2k వ్యూస్ వస్తున్నాయంటే సో నో యూజ్ కదా దానికి, అంతే కదా. సో అది అన్నమాట ఇప్పుడు నేను సోషల్ మీడియా మార్కెటింగ్ చేసి కూడా ఏం చేసుకోవచ్చు, లైక్ వేరే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ పేజీని హ్యాండిల్ చేయగలుగుతాం మేము, సో ఈవెన్ మా పేజ్ చెక్ చేసుకోవచ్చు ఎలా ఉందో ఎలా గ్రో అవుతుంది అనేసి. ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు మనల్ని అపాయింట్ చేసుకొని లైక్ డీల్ మాట్లాడుకున్నాం అనుకోండి, సో వాళ్ళ నుంచి మంత్లీ రికరింగ్ అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు, అంటే మంత్లీకి $100 మంత్లీకి $200 ఇలా మనం మాట్లాడుకొని ఏం చేసుకోవచ్చు అనమాట. సో నేను తెలుగు వాళ్ళని అనట్లేదు, సో తెలుగు వాళ్ళు చాలామంది అంత ఎఫర్ట్ చేయలేరు, బట్ యుఎస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకు పేమెంట్ అయితే ఇస్తారనమాట, లైక్ $100 to $200 ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ పేజెస్ని హ్యాండిల్ చేసినట్టయితే. లైక్ మీరు మోటివేషనల్ రీల్స్ పోస్ట్ చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. సో ఎలా అంటే ఇప్పుడు ఒక పేజ్ ఉంటుంది, ఆ పేజ్ ఓనర్ వచ్చేసరికి ఇలా సోషల్ మీడియా మార్కెటింగ్కి ఇస్తారనమాట. సింపుల్ పేజ్ అతను ఏం చేస్తారంటే పోస్ట్ కానివ్వండి, రీల్స్ కానివ్వండి, ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ ఏజెన్సీ ఉంటుంది కదా వాళ్ళకు ఇస్తారనమాట. ఇచ్చేసినట్టయితే సింపుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక మంచి ట్యాగ్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేసి మొత్తం క్లియర్గా తెలిసి ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు అలా అప్లోడ్ చేస్తూ ఉంటారు, అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళ గ్రోత్ అనేది వస్తుంటుంది. వాళ్ళ గ్రోత్ వస్తే డెఫినెట్గా వాళ్ళు గ్రో
గ్రో అయిపోతారు. అలా గ్రో అయినందుకు గాను వాళ్ళు ఎంతో కొంత ఇన్స్టాగ్రామ్ పేజ్ ను చేంజ్ చేసుకుంటారు. అందులో నుంచి ఒక $100 or $200 వీళ్ళు సోషల్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసరికి ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. ఎవ్రీ మంత్ ఇది నడుస్తూ ఉంటుంది. వాళ్ళ పేజెస్, వాళ్ళ రీల్స్ పోస్ట్ చేస్తుంటారు కదా, అలా పోస్ట్ చేసినప్పుడు వీళ్ళు సైడ్ గా ఏమో బ్యాక్గ్రౌండ్ లో ఎస్ఈఓ అవన్నీ ఉంటాయి కదా, సో అవి చేస్తూ ఉంటారు అనమాట. అలా కూడా మనీ అయితే ఏం చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే వచ్చి ఉండాలి, సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది వచ్చి ఉంటే అప్పుడు మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇదైతే అవ్వదు అనమాట. ఓకేనా? దీన్ని ఒక రకంగా సర్వీసెస్ కూడా అనుకోవచ్చు, లైక్ సెల్లింగ్ సర్వీస్ అనమాట, మన సర్వీస్ ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం. అండ్ 6th మెథడ్ వచ్చేసరికి మీరు ఒక కోర్స్ క్రియేట్ చేసుకొని సెల్ చేయడం అనమాట. లైక్ నేను చూసుకున్నట్టు నేను రీసెంట్ గా బ్లాగింగ్ కోర్స్ అయితే పెట్టానమాట. సో ఆ బ్లాగింగ్ కోర్స్ నేను ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేశాను. సో అక్కడ నుంచి నాకు ఒక అరౌండ్ 20 సేల్స్ వరకు అయితే వచ్చాయి. లైక్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ లోనే కాదు, యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేశాను అనమాట. ఆ ప్రమోట్ చేసినందుకు గాను చాలా మంది జాయిన్ అయ్యారు, జాయిన్ అయ్యి కోర్స్ నేర్చుకుంటున్నారు. ఆ కోర్స్ ఎర్నింగ్ వచ్చేసరికి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ఎర్నింగ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. బట్ కోర్స్ క్రియేట్ చేయాలంటే మీకంటూ కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది, ఏదైనా టాపిక్ మీద. లైక్ యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని టాపిక్ మీద నాలెడ్జ్ ఉందనుకోండి, దాని మీద ఒక కోర్స్ క్రియేట్ చేసుకొని సెల్ చేయొచ్చు. చాలా మంది కొంటారు, కొంతమంది కొనరు. సో ఈవెన్ చాలా మందికి నేర్చుకోవాలంటుంది కదా, వాళ్ళు కొంటారు అనమాట. సో ఈవెన్ మన బ్లాగింగ్ కోర్స్ కూడా చాలా మంది కొనలేదు, ఒక ఫ్యూ మెంబర్స్ కొన్నారు. సో వాటి నుంచి ఎర్నింగ్ అయితే అయ్యాయనమాట. బట్ నాలెడ్జ్ అయితే ఉండాలి, మీకంటూ నాలెడ్జ్ ఉంటేనే కొంటారు, మీకంటే నాలెడ్జ్ లేకపోతే కొనరు అనమాట. అలానే ఇన్స్టాగ్రామ్ లో గ్రో అయితేనే లైక్ మనం ప్రమోట్ చేయగలం. లేదు గ్రో అవ్వకుండా ఏదో ప్రమోట్ చేద్దాం కదా, వస్తాయనుకుంటే ఎవరు సేల్స్ రాదు కదా. సో అలా మా ఫస్ట్ మీరు ఫాలోవర్స్ ని గెయిన్ చేసుకోవాలి. ఫాలోవర్స్ గెయిన్ చేసుకుంటే ఇవన్నీ మెథడ్స్ ద్వారా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకొక బోనస్ గా ఎక్స్ట్రాగా హిడెన్ వే కూడా చెప్తానమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, ఆ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని యూట్యూబ్ ఛానల్ కి, టెలిగ్రామ్ ఛానల్ కి కన్వర్ట్ చేసుకుంటూ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎలా అనుకుంటా, లైక్ నేనే చూసుకున్నట్టు నేను రీల్స్ చేస్తా. రీల్స్ లలో ఏం చెప్తాను, ఫుల్ వీడియో కావాలంటే బయోలో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్తా. చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి యూట్యూబ్ లో వస్తున్నారు. యూట్యూబ్ లో వచ్చినందుకు గాను యూట్యూబ్ నుంచి నేను ఎర్నింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఎలా అంటే యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, అలాగే యూట్యూబ్ కి ప్రమోషన్స్ వస్తాయి, యూట్యూబ్ నుంచి చాలా ఇంకా మానిటైజేషన్ ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయి కదా యూట్యూబ్ నుంచి ఎర్న్ చేసుకునేటి. సో అలా అనమాట, ఇన్స్టాగ్రామ్ త్రూ నాకు యూట్యూబ్కి వస్తున్నారు, యూట్యూబ్ నుంచి నేను మనీ ఎర్న్ చేసుకుంటున్నా. అలాగే ఇన్స్టాగ్రామ్ త్రూ టెలిగ్రామ్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, టెలిగ్రామ్ లో కూడా డీల్స్ పోస్ట్ చేస్తూ ఆర్ఎల్స్ ఏదైనా సంథింగ్ పోస్ట్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే, ట్రస్ట్ మీ మీరు రాక్ చేస్తారు. బట్ చాలా మంది ఇక్కడ ఏమంటారంటే, నేను అంత చేయలేను బ్రో, అది ఇది అంటారు. ఎందుకు చేయలేరు? మీరు కూడా మనిషే, నేను కూడా మనిషినే, ఎందుకు చేయలేరు చెప్పండి. జస్ట్ ఏంటంటే మీకంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి, జస్ట్ క్రియేటివిటీ ఉండాలి అంతే, ఇంకా వేరేది ఏం వద్దు. మీకు మంచి ఫోన్ కావాల్సిన అవసరం లేదు, మంచి మైక్ ఉండాల్సిన అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ మీరు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఒకవేళ మీ దగ్గర మంచి కెమెరా ఫోన్ లేదనుకోండి, స్క్రీన్ రికార్డింగ్ చేయండి. స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి చాలా సింపుల్ కదా, అదే వీడియో ఎడిట్ చేసి రీల్స్ లాగా అప్లోడ్ చేయండి. ఎట్ ప్రెజెంట్ చాలా మంది ట్రిక్స్ అండ్ టిప్స్ అనేసి పెడుతూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది. సో ఈవెన్ నేను కూడా చాలా చూశాను, ఒక 20K ఫాలోవర్స్, 15K ఫాలోవర్స్, 17K ఫాలోవర్స్ ఇలా చాలా ఉన్నాయి. మీరు ఒకసారి కావాలంటే ఇన్స్టాలో వెళ్ళేసి చెక్ చేయండి, ట్రిక్స్ అండ్ టిప్స్ తెలుగు అని సర్చ్ చేస్తే మీకు చాలా వస్తాయి అన్నమాట పేజెస్. సో అలా మీరు క్రియేట్ చేసుకుంటే డిఫరెంట్గా రాక్ చేస్తారు. వన్స్ ఒక 10K ఎబో ఫాలోవర్స్ అయ్యాయనుకోండి, డెఫినెట్గా మీరు మనీ అయితే ఏం చేసుకుంటారు, ట్రస్ట్ మీ. అండ్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అంటే, సో నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేడ్ కోర్స్ లాంచ్ చేద్దాం అనుకున్నా, లైక్ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు, బట్ మీరు కామెంట్ చేయండి, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, సో దట్ నేను ఒక ఐడియాకి అయితే వస్తానమాట పేడ్ కోర్స్ తీసుకురావాలా వద్దా అనేసి. సో అది ఫ్రీగా చెప్పేది అయితే కాదు. సో ఈవెన్ నేను 1 మంత్లో ఎలా 40K గెయిన్ చేశాను, నా ఎక్స్పీరియన్స్ అంతా ఇంకా చెప్పేస్తానమాట ఆ కోర్స్లో వచ్చేసరికి. సో మీకు ఇంట్రెస్ట్ ఉండే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఐఎమ్ ఇంట్రెస్ట్ అనేసి. సో నేను కోర్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను, పేడ్ కోర్స్ అనమాట, అది ఫ్రీగా అయితే దొరకదు. చెప్పాను కదా నేను కూడా ఎర్నింగ్ అయితే చేసుకోవాల్సి, మనకు వచ్చిన నాలెడ్జ్ని మనం షేర్ చేయాలి. బట్ ఫ్రీగా షేర్ చేయడానికి నేనైతే జ్ఞానిని కాదు, సో నాకంటూ కొంచెం అమౌంట్ అయితే కావాలి. లైక్ ఫ్యాకల్టీనే క్లాసెస్ చెప్పడానికి వాళ్ళ దగ్గర నుంచి శాలరీ తీసుకుంటారు, అలాగే నేను కూడా. ఓకేనా? ఐఎమ్ కమర్షియల్. ఓకే, సో ఐ హోప్ మీకు క్లారిటీ అయితే వచ్చేసింది అనుకుంటా, ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ ఎలా ఏం చేయాలి, ఎన్ని మెథడ్స్ ఉంటాయనేసి. సో ఓవరాల్గా వీడియో అయితే ఏదన్నమాట, వీడియో నచ్చిందా, వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయి, స్టార్ట్ చేయి. స్టార్ట్ చేస్తేనే మనీ వస్తుంది. ఓకేనా? ఇన్కమ్ రావాలంటే మీరు ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలి. సో డెఫినెట్గా స్టార్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ మనీ ఏం చేసుకుంటాను. మీరు కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తా అని చెప్పి కదా, ఆ వీడియో లింక్ మీరు క్లిక్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో చూసుకోండి. సో ఇదన్నమాట వీడియో. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మరో మంచి టాపిక్ కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. నేను మీ సాయి తేజ సైనింగ్ ఆఫ్.